తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీపీ దాడులు చేపట్టింది. రవాణా శాఖపై సీఎంకి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీపీ మెరుపు దాడులు చేసింది. 12వ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీపీ సోదాలు నిర్వహించారు. మలకపేట్, మండ్లగూడ, తోలిచౌకి, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, నల్కొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ జిల్లాలతో పాటు సాలూరు చెక్పోస్ట్ నిజామాబాద్, బోరత్ చెక్పోస్ట్ ఆదిలాబాద్, అశ్వరావుపేట చెక్పోస్ట్ ఖమ్మంలోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో లెక్కల్లో లేని మొత్తం 270,000 రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆర్టీఏ కార్యాలయాల్లో అవకతవకలను గుర్తించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించామని ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడ్డ, లంచం డిమాండ్ చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని అధికారులు కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ కార్యాలయ పైన ఉదయం నుంచి ఏసీబీ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం హైదరాబాద్ టోలీచౌకి ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉన్నాం. ఏసీబీ అధికారులు అయితే ఆ గేటుకు తాళం వేసి లోపల ఆర్టీఏ అధికారులను అయితే విచారిస్తున్నారు. ఈ ఆర్టీఏ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏ ఫైల్స్ ఎంత మొత్తంలో ధరల వద్ద ఆర్జించారు, అసలు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని ఆర్టీఏ అధికారులను అయితే విచారిస్తున్నారు. తెలంగాణ హైదరాబాద్తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మహబూబాద్ లాంటి జిల్లాలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఈ ఆర్టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థ ఎక్కువగా అయిపోయింది. దళారుల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు ఆర్జించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే నేపథ్యంతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆర్టీఏ కార్యాలయపై రైడ్ జరగడం అనేది ఇదే మొట్టమొదటిసారి. ఇలా అవినీతి రహిత తెలంగాణ కావాలని చెప్పేసి ఓవైపు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్స్, పొల్యూషన్, అంతర్రాష్ట్ర వాహనాలకు సంబంధించి డాక్యుమెంట్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఏ వాహనాలను ఎంత మొత్తంలో ఆర్జించారు, అసలు ఎవరెవరు ఎంత మొత్తంలో సేకరించారు అనే దానిపైన కూడా విచారణ చేస్తున్నారు. ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఈ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి దరఖాస్తుదారులను ఎవరిని లోనికి రాకుండా గేటుకు తాళం వేసి విచారిస్తున్నారు. ఈ విషయం ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా ఈ విచారణ అనేది సాయంత్రం ఎవరెవరు ఎంత మొత్తంలో స్వీకరించారు, ఎంత మొత్తంలో ఆర్జించారనేది మనకు సాయంత్రం అయితే కానీ తెలుస్తుంది. ఏసీబీ అధికారులు సాయంత్రం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఓవైపు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ టోలీచౌకి కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పూర్తి సమాచారం అయితే సాయంత్రం అయితే కానీ మనకు ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో వీరభద్రం, బిగ్ టీవీ హైదరాబాద్.